हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కోరల్ రీఫ్స్। ఈ కోరల్ రీఫ్స్ అనేది బిఎస్టి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో అడుగుతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి వింటే 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అనేది వస్తాయి। సో లెట్ us see వాట్ ఇస్ ద కోరల్ రీఫ్। కోరల్ రీఫ్స్ అంటే ఏంటి అంటే బేసిక్ గా సీలింటరేట్స్, సీలింటరేట్ ఫైలం, సీలింటరేట్ అనే ఫైలం లోపల రెండు క్లాసెస్ ఉన్నాయి। ఒకటి ఆంథోజోవా, రెండోది హైడ్రోజోవా। ఈ ఆంథోజోవా హైడ్రోజోవా క్లాసెస్ లో ఉన్న ఎనిమల్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్స్ టు ది సీలింటరేట్ ఆఫ్ ఫైలం। అవి ఏం చేస్తున్నాయంటే కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తున్నాయి। మరి కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తుంటాయే, కోరల్ రీఫ్స్ అంటే ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడిన క్యాల్కేరియస్ లైమ్ స్టోన్స్ ని ఏమంటారంటే కోరల్ రీఫ్స్ అంటారు। ఏంటి ఒకసారి చూడండి, కాల్షియం కార్బోనేట్ ఏర్పడిన ఏంటి కోరల్ రీఫ్స్, ఈ కోరల్ రీఫ్స్ వాటిని ఏమంటారు లైమ్ స్టోన్స్ అంటారు। ఓకే, కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడినాయి కాబట్టి దాన్ని ఏమంటారు క్యాల్కేరియస్ అనేసి అంటారు, సింపుల్। అయితే ఈ యొక్క కోరల్ రీఫ్స్ మరి ఏ ఆర్గానిజమ్స్ సిలింట్రేట్ లో ఉన్న ఏ పార్ట్ అనేది ఫామ్ చేస్తుందంటే చూడండి, పాలిప్స్ అనే ఒక ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తాయి। ఆంథోజోవాలో ఉన్న ఆర్గానిజం యొక్క పాలిప్, హైడ్రోజోవాలో ఉన్న ఆర్గానిజమ్స్ యొక్క పాలిప్స్ మాత్రమే ఏం చేస్తాయంటే ఈ కోరల్ రీఫ్స్ ను ఫామ్ చేస్తాయి। మరి ఈ పాలిప్స్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బేసిక్ గా చూస్తే మనం నిడేరియాలో ఉన్న సీలింట్రేట్ గాని, నిడేరియాలో ఉన్న వేరే ఆర్గానిజం గాని చూస్తే దానిలో మెడ్యూసా పాలిప్ అనే రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి। దీంట్లో కేవలం పాలిప్స్ అనే స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తాయి। అంటే ఇక్కడ ఏంటి, కోరల్ రీఫ్స్ లో మెడ్యూసా అనేది ఆబ్సెంట్, కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేసే ఆర్గానిజం లో ఏది ఆబ్సెంట్, మెడ్యూస్ అనేది ఆబ్సెంట్. ఇది కనుక మనం చూస్తే ఒబీలియా యొక్క స్ట్రక్చర్ చూస్తే, ఇంతకుముందు నేను క్లాసెస్ చెప్పినాను, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మెడ్యూస్ అనేటివి పాలిప్స్ అనేటివి ఒబీలియా యొక్క స్ట్రక్చర్ లో ఉంటాయి। అదే విధంగా దీంట్లో కూడా ఏంటంటే ఈ ఆర్గానిజమ్స్ లో ఉన్న పాలిప్స్ మాత్రమే కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తున్నాయి। మరి కోరల్ రీఫ్స్ అన్ని కూడా మెరైన్ ఆర్గానిజమ్స్ అంటే కేవలం మెరైన్ లో మాత్రమే, సీ లో మాత్రమే ఇవి ఉంటాయి, నదీ జలాల లోపల ఇవి ఉండవు। మరి మెరైన్ ఆర్గానిజమ్స్ అంటున్నాము, మెరైన్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెరైన్ సిస్టమ్స్ అనేది మనం చూస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్స్ ఉన్నాయి। మరి ఏ ఓషన్ లో ఏ రీజియన్ లోపల కోరల్ రీఫ్స్ గ్రోత్ అవుతాయి అంటే చూడండి వెస్ట్రన్ అండ్ సెంట్రల్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్, తర్వాత కరేబియన్ సీ, తర్వాత ఇండో పసిఫిక్ రీజియన్స్ లోపల, ఇండో పసిఫిక్ సీ ఏవైతే ఉన్నాయో, ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్స్ లో మాత్రం ఇవి కోరల్ రీఫ్స్ అనేటివి ఫామ్ చేస్తాయి। మరి ఒకసారి చూస్తే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఏదైతే గ్లోబ్ మనం ఒకవేళ తీసుకుంటే ఆ గ్లోబ్ లో మధ్యలో ఉండే ఒక రేఖ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ అస్ ఈక్వేటర్. ఇక్కడ చూడండి ఈ వెస్ట్రన్ పసిఫిక్ గానీ, సెంట్రల్ పసిఫిక్ గానీ, కరేబియన్ సీ గానీ, ఇండో పసిఫిక్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఈక్వేటర్ కు దగ్గరగా ఉండే రీజన్స్, ఈక్వేటర్ కి దగ్గరగా ఉండే రీజన్. ఒకసారి మనం కనుక గ్లోబ్ కనుక ఇస్తే అంటే కాంటినెంట్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే, ఒకసారి చూడండి సింపుల్ ఒకసారి చూస్తే, దిస్ ఈస్ కాల్డ్ నార్త్ అమెరికా. కింది భాగంలో ఏముంటుంది అంటే ఈ విధంగా సౌత్ అమెరికా ఉంటుంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఇంకా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా తర్వాత ఇక్కడ మొత్తం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఆ స్టేట్స్ తర్వాత, స్టేట్స్ అంటే ఇక్కడ మన దేశాలు అనేసి అర్థం, ఇక్కడ ఈ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఈ స్టేట్స్ తో పాటు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదంతా యూరప్ ఉంటుంది, ఈ ఏరియా మొత్తం
యూరప్ కింది భాగంలో ఒక ఇక్కడ ఒక ఏముంటుందంటే ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఆఫ్రికా ఇంకా ఆఫ్రికా తర్వాత యూరప్ ఇట్లా ఇట్లా వచ్చేసేసి ఈ రీజియన్ లోపల ఇండియా ఉంటుంది. ఇండియా నుండి ఇట్లా వెళ్తే ఇక్కడ రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, తర్వాత ఇదంతా యూరప్ కంట్రీస్ ఇక్కడ చేస్తాము. తర్వాత ఈ రీజియన్ లోపల ఏముంటుందంటే ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెస్ట్రన్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్, కరేబియన్ సీ, తర్వాత ఇండో పసిఫిక్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒకసారి చూడండి. ఇక్కడ నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్య భాగం లోపల ఇక్కడ ఏముంటుందంటే కరేబియన్ సీ ఉంటుంది. కరేబియన్ సీ, ఈ కరేబియన్ సీకి ఈ రీజియన్ లోపల, కరేబియన్ సీకి అనుకుని ఈ రీజియన్ ఏముంటుందంటే వెస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ సీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండో పసిఫిక్ ఎక్కడ ఉంటుంది, హిందూ మహాసముద్రం అంటే ఇక్కడ ఇండియా, ఇది హిందూ మహాసముద్రం. భారతదేశానికి కింది భాగం, ఇండియాకి కింది భాగం ఉంటుంది, హిందూ మహాసముద్రం అంటే ఇక్కడ ఈ రీజియన్ లో, ఈ రీజియన్ లో ఉండే ఈ ఏరియాను మొత్తం ఏమంటున్నారు, ఇండో పసిఫిక్ అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి ఈక్వేటర్ ఎక్కడ ఉంటుందంటే సి ఈ విధంగా సౌత్ అమెరికా నుండి ఆఫ్రికా నుండి ఇట్లా శ్రీలంక కింది భాగంలో ఇట్లా పోతూ ఉంటుంది. అంటే ఈక్వేటర్ కి పై భాగంలో కొంత, ఈక్వేటర్ కి కింది భాగంలో కొంత, అంటే సౌత్ అమెరికాకు దగ్గరగా, నార్త్ అమెరికాకు కొద్ది ప్లేస్, తర్వాత ఆఫ్రికాకు కొద్ది దగ్గరగా, ఇండియాకు కొద్ది దగ్గర, ఆస్ట్రేలియాకు కొద్ది దగ్గర, రీజియన్ లో ఈ రీజియన్ లోపల మాత్రమే, అంటే ఇక్కడ ఈ రీజియన్ లో మాత్రమే ఏమవుతుంది అంటే ఇవి కోరల్ రీఫ్స్ అనేటివి కనబడతాయి. మిగతా రీజియన్స్ లో ఇక్కడ కింది వైపు పోయినా కానీ, ఇట్ సైడ్ పోయినా కానీ, అంటే జపాన్ సైడ్ అట్ సైడ్ పోయినా కానీ ఏముండదు, కోరల్ రీఫ్స్ అనేటివి ఉండవు. ఇది లొకేషన్, ఎక్కడెక్కడ ఇది కోరల్ రీఫ్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తున్నాం అనే దానికోసం ఎక్స్ప్లెనేషన్. కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వెస్టర్న్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్, కరేబియన్ సీ, ఇండో పసిఫిక్, ఈ రీజియన్స్ గ్లోబల్ ఎక్కడెక్కడ ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, లెట్ అస్ సీ. ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేసే, ఓకే, కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేసే పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సి ఒకసారి కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేసే పాలిప్ యొక్క స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. బేసిక్ గా ఏంటంటే దీని సైడ్ వ్యూ చూపిస్తాను, దాని యొక్క సెక్షన్ చూపిస్తాను, దాని అప్పర్ పార్ట్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కోరల్ రీఫ్స్ అనేటివి బేసిక్ గా ఏంటంటే ఈ విధంగా హైడ్రా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ఈ కోరల్ రీఫ్ అనే స్ట్రక్చర్ ఈ విధంగా ఇట్ సైడ్ ఉంది, అంటే ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా కనబడినప్పుడు ఇదేంటంటే కోరల్ ఈ పాలిప్ యొక్క బాడీ, ఇది పాలిప్ బాడీ. ఇక్కడ ఉండే మనకి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఏం కనబడుతున్నాయంటే చూడండి, వీటిని టెంటాకిల్స్ అంటారు, వీటిని టెంటాకిల్స్ అంటారు. అయితే ఈ కోరల్ రీఫ్ బాడీ ఈ విధంగా వైట్ సైడ్ కనబడుతుంది, బాడీ ఉంటుంది, టెంటాకిల్స్ అనేవి ఉంటాయి. మరి కోరల్ రీఫ్ ని మనం ఇలా కట్ చేస్తే, పైనుంచి ఇలా కట్ చేస్తే విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే ఈ పాలిప్ యొక్క స్ట్రక్చర్, ఒకసారి చూడండి, ఒక పాలిప్ ఇది, ఇంకో పాలిప్ యొక్క స్ట్రక్చర్. సేమ్ స్ట్రక్చర్ ఏం చేశానంటే ఇది ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, దీన్ని ఇలా నిలువుగా కట్ చేస్తే ఏంటంటే లోపల్ పార్ట్స్ అనేటివి కనబడుతున్నాయి. ఓకే, ఆ లోపల్ పార్ట్స్ లో ఇక్కడ
ఒకసారి చూడండి, దీస్ ఆర్ ది టెంటాకిల్స్. ఓకే, ఇక్కడ ఉన్నది ఈ రీజియన్ మౌత్, ఇది మౌత్. ఇక్కడ గ్యాస్ట్రిక్ ఎలిమెంటరీ కెనాల్ అంటారు, గ్యాస్ట్రిక్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ ఎలిమెంటరీ కెనాల్ లో మీరు చూస్తే ముడతలు ముడతలు కనబడుతుంది, వాటిని ఏమంటారంటే రిడ్జెస్ అంటారు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, ఈ రిడ్జెస్ మీద ఆధారపడి కోరల్ రీఫ్ అనేది ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ ఉండే లేయర్ ని ఎపిడర్మిస్ అంటారు. ఓకే, ఇంకా ఇన్నర్ సైడ్ ఉన్న ఈ లేయర్ ని ఏమంటారు, ఎండోడర్మ్ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ని ఏమంటారంటే మీసోడర్మ్ అంటారు. మీసోడర్మ్ ని ఈ యొక్క సీలియంట్రేట్ లో మీసోగ్లియా అంటారు. మీసోగ్లియా, మీసోడర్మ్ నథింగ్ బట్ మీసోగ్లియా అంటారు. కంప్లీట్ మీసోడర్మ్ ఏర్పడదు కాబట్టి దాన్ని మీసోగ్లియా అనేసి చెప్తారు. సో ఈ విధంగా పాలిప్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. అయితే ఒకవేళ ఇది ఈ విధంగా కనబడుతుంది, ఈ రిడ్జెస్ ఏం చేస్తాయంటే చూడండి, ఈ రిడ్జెస్ ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ రిడ్జెస్ కింది భాగంలో ఏమవుతుంది అంటే, యాక్చువల్గా ఇక్కడ ఈ పై భాగంలో నుండి కాల్షియం కార్బోనేట్ అనేది కిందికి అనేది రిలీజ్ చేయబడుతుంది. ఆ కిందికి రిలీజ్ చేయబడిన తర్వాత ఇక్కడ ఏమనబడుతుంది అంటే, ఇట్లా ఒక కప్పు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అంటే ఇట్లా ఏర్పడుతుంది బేసిక్ గా, ఇట్లా మనం ఇప్పుడు హ్యాండ్ చూస్తే ఇట్లా ఏళ్ళు ఎట్లాగా ఉన్నాయో, ఏళ్ళ మధ్యలో గ్యాప్స్ ఎట్లా ఉన్నాయి, ఇలాంటి ఒక కప్పు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అంటే ఒక పాలిప్ యొక్క బాటమ్ రీజియన్ లోపల ఏముంటుంది అంటే కప్పు ఉంటుంది. ఆ కప్పు లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే బేసల్ ప్లేట్ అంటారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ బేసల్ ప్లేట్ అనేది దేంతో ఏర్పడి ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడి ఉంటుంది. మరి కాల్షియం కార్బోనేట్ ని ఎవరు రిలీజ్ చేసి ఉంటారంటే ఈ పాలిప్ రిలీజ్ చేసి ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ కప్పు చూడడానికి ఇట్ సైడ్ నుంచి చూస్తే మధ్యలో ఒక ఈ కప్పు యొక్క మధ్య భాగం, అంటే ఇట్లా చూస్తే ఇక్కడ ఉన్న ఈ రీజియన్ లో ఎట్లా కనబడుతుంది అంటే ఒక గుంతలాగా ఉండేసేసి దీని నుండి నార్మల్ గా ఇట్లా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉండే ఈ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, స్ట్రక్చర్స్ అనేటివి కనబడుతుంది. ఈ స్ట్రక్చర్స్ ని ఏమంటున్నారంటే స్క్లీరోసెప్టా, ఏమంటున్నారు స్క్లీరోసెప్ట అంటారు. ఇప్పుడు ఈ కాల్షియం కార్బోనేట్ అనేది కిందికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా కప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఈ కప్ లైక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ కప్ లైక్ స్ట్రక్చర్ తో పాటు ఏం చేస్తుందంటే ఇట్ సైడ్ కూడా మొత్తం కాల్షియం కార్బోనేట్ అనేది గ్యాప్స్ గ్యాప్స్ గా ఏంటంటే ఈ పాలిప్స్ రిలీజ్ చేసే కోరల్ రీఫ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే గ్యాప్స్ గ్యాప్స్ గా ఉంటాయి. ఒకసారి చూస్తే అంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం, ఈ ఏరియా మొత్తం కాల్షియం కార్బోనేట్ ఉంటే దీస్ ఆర్ ది గ్యాప్స్, దీస్ ఆర్ ది గ్యాప్స్, దిస్ ఇస్ ద గ్యాప్, దిస్ ఇస్ ద గ్యాప్. అంటే ఈ మధ్యలో ఉన్న దత్తం ఏంటి, కాల్షియం కార్బోనేట్. అంటే కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడిన ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఓకే ఏం చేస్తాయి అంటే గ్యాప్స్ గ్యాప్స్ గా ఫిల్ చేస్తాయి. ప్రతి పాలిప్ కింది భాగంలో ఏముంటుంది, బేసల్ ప్లేట్ ఉంటుంది. ప్రతి పాలిప్ యొక్క బేసల్ ప్లేట్ పై భాగంలో స్క్లీరోసెప్ట్ అనేది ఫింగర్ లైక్ రిడ్జెస్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకు రిడ్జెస్ ని ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇవి చూడడానికి పైనుంచి పై భాగం నుంచి వచ్చిన ఈ యొక్క ఎలిమెంటరీ కెనాల్ రిడ్జెస్ లాగా ఉంది కాబట్టి దాని నుండి వచ్చిన కాల్షియం కార్బోనేట్ కూడా రిడ్జెస్ లాగా ఫామ్ చేస్తుంది. ఓకే, పైనుంచి వచ్చేది కూడా గ్యాప్స్ గ్యాప్స్ గా ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే ఇది కూడా స్క్లీరోసెప్ట్ అనేది కూడా గ్యాప్స్ గ్యాప్స్ గా ఏర్పడి ఉంటుంది. ఓకే, క్లియరా? ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ విధంగా కాల్షియం కార్బోనేట్ అనేది ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కోరల్ రీఫ్ అంటారు. అంటే ఏంటి, పాలిప్ దట్ ప్రొడ్యూసింగ్ ది కోరల్ రీఫ్ విచ్ కంటైన్స్ ది కాల్షియం కార్బోనేట్ కంపోజిషన్, దట్స్ ఇట్. అర్థమవుందా? మరి ఈ కాల్షియం కార్బోనేట్ ఎట్లా వస్తుంది, ఎట్లా ప్రొడ్యూస్ చేసుకుంటుంది, మరి ఈ ఆర్గానిజం యొక్క సైజ్ ఎంత, ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. ఈ ఆర్గానిజం యొక్క సైజ్ బేసిక్ గా చూస్తే లెంత్ 10 మిల్లీమీటర్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ లెంత్ 10 మిల్లీమీటర్ ఉంటుంది, విడ్త్ 2 to 3 మిల్లీమీటర్ 2 to 3 మిల్లీమీటర్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇంకా ఈ కోరల్ రీఫ్స్ అనేటివి ఈ పాలిప్స్ అనేటివి ఈ లెంత్ లో ఉండి ఏం చేస్తాయంటే బేసిక్ గా ఇది ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది అంటే జనరల్ గా ఉన్న చిన్న మొలస్కాస్ కానీ మెత్తగా ఉండే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కానీ ఏం చేస్తుందంటే మౌత్ ద్వారా తీసుకునేసి అది బతుకుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం
దీని యొక్క స్కిన్ లోపల దీని యొక్క టెంటాకిల్స్ ఈ రీజియన్ లోపల ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆర్గానిజం బతుకుతూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ జూక్సాంథిల్లే. జూక్సాంథిల్లే ఇస్ ఆల్గే. ఇది ఆల్గే. యాక్చువల్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ కనుక తీసుకున్నామంటే ఈ స్ట్రక్చర్ లోపల చిన్న చిన్న ఆల్గే అనేది గ్రోత్ అవుతుంది టిష్యూ లోపల, టిష్యూతో అసోసియేషన్ పైన కాదు, దీని యొక్క సర్ఫేస్ మీద కాదు, దీని యొక్క టిష్యూ లోపల ఏం గ్రోత్ అవుతుంటుంది, జూక్సాంథిల్లే గ్రోత్ అవుతుంటుంది. ఈ జూక్సాంథిల్లేలో ఏముంటుంది అంటే క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూడండి, ఇది సన్లైట్ ని తీసుకునేసేసి, సన్లైట్ ని తీసుకునేసేసి కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో ఏం చేస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే ఫోటో సింథసిస్ చేసుకుంటుంది. సింపుల్ గా ఫోటోసింథసిస్ కి ఏం కావాలి, సన్లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, అదే విధంగా క్లోరోప్లాస్ట్ కావాలి, క్లోరోప్లాస్ట్ లేదంటే క్లోరోఫిల్, ఇవన్నీ యూజ్ చేసుకునేసేసి జ్యూస్ జాతిలో ఏం చేస్తుంటుంది అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. గ్లూకోజ్ గానీ గ్లిజరాల్ గాని, గ్లూకోజ్ గానీ గ్లిజరాల్ గానీ ఇంకా సమ్ పాలిసాకరైడ్స్ ఏవైనా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ ప్రొడ్యూస్ చేసుకున్న ఈ ఎనర్జీని జూక్సాంథిల్లే ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీలో కొంత పార్ట్ ని దేనికి ఇస్తుంది అంటే ఈ యొక్క పాలిప్ కి ఇస్తుంది. మరి పాలిప్ కి ఇవ్వడం వల్ల పాలిప్ ఏం చేస్తుంది, ఎనర్జీని యూజ్ చేసుకునేసి ఏం చేస్తుంది అంటే ఆక్సిడేటివ్ రెస్పిరేషన్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, పాలిప్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసుకునేది ఏంటి, జూక్సాంథిల్లే. జూక్సాంథిల్లే ఏం రిలీజ్ చేస్తుంది, ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఈ ఎనర్జీ యూజ్ చేసుకోవడం వల్ల పాలిప్ ఏం రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తుంది. అంటే జూక్సాంథిల్లే కావలసిన కార్బన్ డైఆక్సైడ్ ను పాలిప్, పాలిప్ కావలసిన ఎనర్జీని జూక్సాంథిల్లే అనేది రెండు షేర్ చేసుకున్నాయి. ఈ రెండు ఏవి లేకున్నా కూడా ఈ ఆర్గానిజమ్స్ అనేది గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఉండదు, చనిపోయే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాకపోతే జూక్సాంథిల్లేకి ఖచ్చితంగా ఏం కావాలి, ఈ పాలిప్ స్ట్రక్చర్ కావాలి. కానీ జూక్సాంథిల్లా ఈ యొక్క జూక్సాంథిల్లా లేకున్నా కూడా కొన్ని రోజులు ఈ పాలిప్ బతుకుతుంది. ఎందుకంటే ఈ పాలిప్ యొక్క మౌత్ ద్వారా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ లేదంటే మొలస్కన్స్ ని తిని ఇది బతకలే ఛాయిస్ ఉండదు. కానీ జూక్సాంథిల్లే ఖచ్చితంగా ఇది కావాలి. అందుకోసం ఏంటి అంటే ఒకటి ఇంకో దాని మీద ఆధారపడుతుంది, రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది కాబట్టి దే షోయింగ్ ద మ్యూచువలిజం, దే షోయింగ్ మ్యూచువలిజం ని చేస్తున్నాయి, మ్యూచువలిజం చేస్తున్నాయి. ఈ విధంగా చేసిన ఫుడ్ వచ్చిన తర్వాత ఇంకా ఆ ఆక్సిజన్ యూజ్ చేసుకున్న ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ ఇవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే పైభాగంలో వాటర్ లో ఉన్న కాల్షియం పర్సెంటేజ్ ని యూటిలైజ్ చేసుకుని ఆ కాల్షియం పర్సెంటేజ్ ని కాల్షియం కార్బోనేట్ గా ఫామ్ చేసి ఈ విధంగా రీఫ్ అనేది ఫామ్ చేస్తుంది, కొరల్ రీఫ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా రిడ్జెస్ ఏర్పడిన తర్వాత ఈ రిడ్జెస్ యొక్క లోపల భాగం లోపల ది బేస్ పాయింట్ ఏమంటారంటే కాలు మెల్ల అంటారు. కాలు మెల్లకు పైభాగంలో రిడ్జెస్ ఉన్నాయి, దాన్ని ఏమంటారంటే కోరల్ లైట్ అంటారు. దాన్ని ఏమంటారు, కోరో లైట్ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ విధంగా ఒక పాలిప్ యొక్క స్ట్రక్చర్ దాని కింది భాగంలో ఉండే ఇది, దాని తర్వాత ఇట్లా ఇదంతా ఈ రీజియన్ లోపల పాలిప్ ఇది బేసల్ ప్లేట్ ను ఫామ్ చేసిన తర్వాత దాని చుట్టుపక్కల కూడా కాల్షియం కార్బోనేట్ అనేది గ్రోత్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ గ్రోత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆర్గానిజం ఈ యొక్క రీజియన్ పెరిగే కొద్ది ఈ ఆర్గానిజం పైకి పోతూ ఉంటుంది లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బేసల్ ప్లేట్ కు చుట్టూ ఉన్న దాన్ని ఏమంటారంటే తీక అంటారు. ఈ విధంగా కోరల్ రీఫ్ ని ఫామ్ చేసే పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా తర్వాత టాప్ బాటమ్ నుండి చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది అనేది ఇది కొద్ది కాన్సన్ట్రేట్ చేసి రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాలిప్ మాత్రమే కోరల్ రీఫ్ ని ఫామ్ చేయవు. ఒక పాలిప్ అనేది ఇంకో పాలిప్ తో కనెక్షన్ లో ఉంటుంది. ఆ కనెక్షన్ లో ఉండి ఈ యొక్క పాలిప్ పక్కన ఇంకో పాలిప్, సేమ్ ఇంకో పాలిప్, ఇంకా తర్వాత దీని పక్కన ఇంకో పాలిప్, ఈ విధంగా పాలిప్స్ అన్ని కలిసిపోయి ఒక కాలనీస్ గా ఫామ్ చేస్తాయి. అందుకోసమే కోరల్ పాలిప్స్ ఆర్ ది కొలోనియల్ అని చెప్తారు. అంటే కాలనీస్ అంటే ఏంటి, మెనీ నెంబర్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కాలనీ. ఇక్కడ కూడా ఏంటి, ఒక పాలిప్ ఇంకో పాలిప్ పట్ల మెనీ పాలిప్స్ అనేవి ఒకదానికి ఒకటి అటాచ్ అవుతాయి. బేసిక్ ఏంటంటే సపరేట్ గా ఉండవు, ఒక దాని యొక్క పాలిప్ యొక్క స్ట్రక్చర్ కి ఇంకో పాలిప్ యొక్క స్ట్రక్చర్ తో
అటాచ్ అవుతాయి. అలా అటాచ్ చేసి ఏం చేస్తుంది అంటే ఒక ఇంకో పాలిప్ ని ఫామ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా గీస్తున్నాను, సింపుల్ గా ఇట్లా ఉందనుకున్నాం. మళ్ళీ దీని కింది భాగంలో సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఇంకో పాలిప్ యొక్క స్ట్రక్చర్ కి కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే సినోసార్క్ అంటారు. సిఓఈఎన్ఓ సార్క్. ఒక పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఇంకో పాలిప్ యొక్క స్ట్రక్చర్ తో కలిసే భాగాన్ని ఏమంటారంటే సినోసార్క్ అంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ లేయర్స్ తీక అంటారు, కాల్షియం కార్బోనేట్ ఏర్పడి ఉంటుంది, దీనికి బేసల్ ప్లేట్ అనేది ఉంటుంది, కోరల్ రీఫ్స్ అనేటివి ఈ విధంగా ఫామ్ అవుతాయి. స్క్లీరోసెప్టా అనేది ఏంటి అంటే ఈ కప్పు యొక్క అవుటర్ పార్ట్ అనేది కనబడుతుంది. కప్పు యొక్క లోపల భాగంలో ఏముంటుంది అంటే కాలుమెల్ అనే ఒక స్పేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అంటే ఇక్కడ కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటుంది, ఈ చుట్టూ మాత్రం రిడ్జెస్ అనేటివి ఉన్నాయి. సో ఆ విధంగా కాలుమెల్ల ఉంటుంది, కాలుమెల్లతో పాటు ఈ విధంగా స్ట్రక్చర్ అంతా కూడా ఫామ్ అవుతుంది. ఇది ఏంటంటే కోరల్ రీఫ్ యొక్క స్ట్రక్చర్. కోరల్ రీఫ్ యొక్క స్ట్రక్చర్, కోరల్ రీఫ్స్ ని ఏ విధంగా పాలిప్స్ ఫామ్ చేస్తాయి అనేది ఒక క్లియరా. తర్వాత ఇంకేముంటుందంటే టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేటివి ఉన్నాయి, ఏ విధంగా ఎన్ని రకాలైన కోరల్ రీఫ్స్ ఉన్నాయి, ఏ విధంగా సముద్రం లోపల ఏ ప్లేస్ లోపల కోరల్ రీఫ్స్ ఫామ్ చేస్తాయి ఒకసారి చూద్దాం.